ఇప్పుడు చాలా మంది అంటుంటారు నాకు సార్ నాకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ యొక్క ఆత్మన్యూనత భావం, వాళ్ళు నాకంటే చాలా పెద్దవాళ్ళండి, వాళ్ళు నాకంటే బాగా చదువుతారు, వాళ్ళు నాకంటే బాగా డబ్బు చదువు, వాళ్ళు నాకంటే అందంగా ఉంటారు, వాళ్ళు నాకంటే కరేజ్ ఎక్కువ, వాళ్ళుకి నాకంటే ఆ మంచి లుక్ బాగుంటుంది, వాళ్ళు నాకంటే బ్రహ్మాండంగా మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగుంటారు, వాళ్ళు నాకంటే పోటుగాళ్ళు. మర్చిపోకండి, నువ్వు ఒకరికంటే తక్కువ అనుకుంటున్నావు, యువర్ ఇన్సల్టింగ్ ఎవర్స్ సెల్ఫ్ అని అర్థం. నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావు. నువ్వు వెధవా అని ఎవరిని తిడితే నీకు ఒళ్ళు మంటొచ్చేస్తుంది, నువ్వే వెధవింటావు. బట్ నీకు నువ్వు వెధవా అని కొన్ని కోట్ల సార్లు తిట్టుకుంటున్నావు, లక్షల సార్లు తిట్టుకుంటున్నావు. నువ్వు చిన్నవాడు అని ఎవరైనా సరే నిన్ను ఎవరిన అంటే నీ మనోభావం దెబ్బతింటుంది. ఎందుచేత వాళ్ళు నన్ను చిన్నవాళ్ళు అన్నారని చెప్పేసి వాళ్ళతో సంవత్సరాల తరబడి మానేస్తావు, మాట్లాడడం మానేస్తావు. బట్ నీకు నువ్వు చిన్నవాడు అని చెప్పేసి కోట్లు సార్ అనుకున్నావు. నీకు కోపం ఎక్కువ అని ఎవరిని అంటే నీకు చాలా కోపం వస్తుంది, వాళ్ళతో మాట్లాడడం మానేస్తావు. బట్ నీకు కోపం ఎక్కువ అని నీకు నువ్వు చాలా కోట్ల సార్లు లక్షల సార్లు అనుకున్నావు. నీ కాన్సన్ట్రేషన్ లేదని ఎవరిని అంటే నీకు చాలా కోపం వస్తుంది, బట్ నీకు కాన్సన్ట్రేషన్ లేదని నువ్వు చాలాసార్లు అనుకున్నావు. నువ్వు మర్చిపోతున్నారా ఎక్కడ వస్తావు అక్కడ అని చెప్పేసి మీ అమ్మ మీ నాన్న తడితే నేనేం మర్చిపోవడం లేదని చెప్పేసి పౌరుషంగా అంటావు. బట్ నీకు నువ్వు చాలాసార్లు అనుకున్నావు నేను మర్చిపోతున్నాను, ఎక్కడ పెట్టిన వస్తావు అక్కడే మర్చిపోతున్నావు, గుర్తుండడం లేదని చెప్పేసి. అంటే నిన్ను బయట వాళ్ళు తిట్టే తిట్లు కంటే నీకు నువ్వు తిట్టుకునే తిట్లు ఎక్కువ, బికాస్ నిన్ను నువ్వు నమ్మడం లేదు. నువ్వు దేవుని నమ్మకపోయినా పర్లేదు, మతాన్ని నమ్మకపోయినా పర్లేదు, జ్యోతిష్యాన్ని నమ్మకపోయినా పర్లేదు, వాస్తు నమ్మకపోయినా పర్లేదు, ఎవరిని నమ్మాలి? నిన్ను నువ్వు నమ్మాలి. ఆత్మ విశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసం ఉంటే అందలాలు ఎక్కచ్చు. నీరసం నిశ్శబ్దం అంటే కిందకి వెళ్ళిపోతాం, జారి పడిపోతాం. ఆత్మవిశ్వాసం ఉన్న వాళ్ళు అదృష్టపు పంటల్ని దురదృష్టపు పొలాల్లో కూడా పండించచ్చట. దురదృష్టపు పొలాలలో అదృష్టపు పంటలు కూడా పండించవచ్చు. మోడీని తీసుకుంటే మోడీ ఏం పొట్టుగాడు కాదండి, మోడీ కంటే మేధావులు చాలామంది ఉన్నారు, మోడీ కంటే బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మోడీ కంటే గొప్ప గొప్ప సంపదలు చాలామంది ఉన్నారు. బట్ ఆత్మవిశ్వాసం ఉన్నది మోడీకి ఉంది కాబట్టి బీజేపీకి నాయకుడు అయ్యాడు. బోల్ ముందే వాజ్పేయి దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా మహానుభావులు. వాళ్ళతో కంపేర్ చేస్తే మోడీ ఒక సామాన్యుడు. కానీ కాన్ఫిడెన్స్ ఎవరికి ఉందో వాళ్ళు ముందుకెళ్తున్నారే తప్పించి, అది అంటే మన కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా మేధావులను కానీ, మన కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అందగాళ్ళని కానీ, మన కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప కులాల్లో పుట్టారని కానీ, మన కళ్ళ ముందు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి స్పెషల్గా కొన్ని క్వాలిటీస్ ఉంటాయని కానీ, వాళ్ళు వాళ్ళకి పుట్టుకతో వచ్చిన ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటబుల్ అనే పదాలు పెట్టి మనం పక్కకు జరుక్కోవద్దు. ఎవరైనా సరే, అది ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, నల్లగా పుట్టిన రజనీకాంత్ర, తెల్లగా పుట్టిన కమలాసుల్లో పుట్టిన, ముందు వాళ్ళకి వాళ్ళపై విశ్వాసం ఉండి తీరాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అలా అయితే కేసీఆర్ పెద్ద అందగానే ఉండడం, చంద్రబాబు నాయుడు పెద్ద అందగానే ఉండరు. చాలా అందంగా ఉన్న వాళ్ళందరూ సక్సెస్ రావడం లేదు కదండి. బ్రహ్మాండమైన సంకల్ప బలంతో కేసీఆర్ తెలంగాణను తెచ్చుకున్నాడు. సంకల్ప బలం అంటే ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు సంకల్ప బలానికి అర్థం ఉంటుంది, ఆత్మవిశ్వాసం లేకపోతే సంకల్ప బలానికి అర్థం ఉండదు, కాక ఉండదు. ఆత్మవిశ్వాసం, నిన్ను నువ్వు నమ్మాలి. అర్థంలో చూసుకున్నట్టు నువ్వేమనుకుంటున్నావు, అసలే బాలేనా, అందంగా లేనా, ఈ పాటలు వచ్చేస్తున్నావు. నీకు చిన్న మచ్చంటే జమదచ్చ జమదచ్చ జమదచ్చ, దానికోసం ఆలోచిస్తున్నాను. ఒక విషయం మర్చిపోకండి, నువ్వు ఇంకొకరు పొట్టుగాడు పొట్టుగాడు అనుకుంటున్నావు, యువర్ ఇన్సల్టింగ్ ఎవరు సెల్ఫ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. నిన్ను నువ్వు కించపరుచుకుంటున్నావు, రాట్లు పోట్లు తోట్లు, నేను బాగా చదవలేను, నేను చదివినా నాకు మంచి మార్కులు రావు, నేను పలానా కులంలో పుట్టబెట్టి వెనకబడిపోయాను, పలానా మతంలో పుట్టబెట్టి ఇలా ఉన్నాను, పలానా ఊర్లో పుట్టబెట్టి ఇలా ఉన్నాను. పక్కన పెట్టండి, ఎక్కడ పుట్టినా, ఏం చదివినా, ఏ జిల్లాలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, నల్లగా పుట్టినా, తెల్లగా పుట్టినా, మరడు పుట్టినా సరే, నువ్వు నమ్మవలసింది నిన్నే.
నిన్ను నువ్వు నమ్మకపోతే ప్రపంచంలో ఎవరు నిన్ను నమ్మరు. వాళ్ళకు అవసరం ఏంటి? నీ మీదే నీకు నమ్మకం లేదు, నీ పట్ల నీకు సరైన భావం లేదు, నీ పట్ల నీకు సరైన గురి లేదు, నీ పట్ల నీకు సరైన ఒక ఎవల్యూషన్ లేదు. దాన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. కాబట్టి ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఆత్మ న్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది చాలా కాలం క్రితం పల్లెటూరు నుంచి సిటీలకు వచ్చిన వాళ్ళు అందరికీ ఎక్కువ ఉండేది. అది వాళ్ళు ఇన్సర్ట్ చేయడానికి కూడా భయపడేవారు. అందరూ నన్నే చూస్తున్నారని ఫీలింగ్, ఇంగ్లీష్ మాట్లాడాలంటే భయం, చొరగా ముందుకెళ్ళాలంటే భయం. ఇప్పుడు పల్లెటూరులు సిటీలు ఒకటైపోయినాయి. పల్లెటూరులో కూడా మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి. కానీ ఇప్పుడు సిటీల్లో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఎక్కడే వస్తే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా 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 మందికి ఉంది. ఆత్మన్యూనతాభావం, ఆత్మన్యూనతాభావం అంటే పబ్లిక్ స్పీకింగ్ ఇవ్వలేము, మైకుల్లో మాట్లాడాము. ఆత్మన్యూనతాభావం అంటే నలుగురిలో ఈజీగా కలవలేము. కాస్త పరిచయం అయ్యాక అందరూ మాట్లాడతారు అండి, అదేం తప్పేం కాదు. కాస్త పరిచయం అయ్యాక, పరిచయం కాకముందు దూసుకుపోవడం. వాట్ యు సే ఆఫ్టర్ యు సే హలో అని ఇంగ్లీష్లో ఒక బుక్ ఉంది,